చేశారంటే నువ్వు గాంధీకి తీసుకొని వెళ్దామా అంటే సరే సార్ అని రాత్రి 12 గంటలకి వాళ్ళు గ్లోబాలలో నాకు తెలియకుండానే మా భార్యను తీసుకొచ్చేసి నేను తీసుకుపోయిన అంబులెన్స్ వేసి పడేశారు. మళ్ళీ అప్పటికి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది, కిరిమిరికి అవుతుంది. మళ్ళీ దాన్ని ఆక్సిజన్ పెట్టుకొని సార్ని మాట్లాడితే కాంతి కన్నా తీసుకుపోమంటే గాంధీ తీసుకెళ్తే అక్కడ ఉన్న సిఐ గారు చిలకలు కూడా పిఎస్ అనుకుంటా, ఆ సార్ కూడా భార్య పిల్లలు ఉండి ఉంటారు. ఎందుకంటే నేను ఒక హెడ్ కానిస్టేబుల్ని సార్, నా భార్య చావు బతుకుల మధ్యలో ఉన్నారు సార్. అన్ని హాస్పిటల్లో ఎక్కడ పోయినా కానీ కరోనా ఉందో లేదో తెలియదు, అది నేను తీసుకోవాలి. వాళ్ళని పంపించారు సార్, సిపి సార్ చెప్పారు సార్, తమ రెక్టర్నే చేసి దయచేసి లోపలికి పంపించేసి ఇక్కడ వెంటిలేటర్లు పెట్టేయండి సార్ అని ప్రాధాయపడ్డా కానీ ఆయన బండికెళ్ళి దిగలేదు, ఒక మాట చెప్పట్లేదు. నేను మాత్రం కరోనా ఉందంటే మాత్రమే నేను లోపలికి పంపుతాను లేదని గేట్ల తాళే పేపించాడు ఆయన మహానుభావుడు. అడిషనల్ డీసీపీ సార్ పాపం రిక్వెస్ట్ చేశారు, ఒక డీసీపీ సార్ శంకర్నాథ్ సార్ ఆయన మాట కూడా వినకుండా రాత్రి 1 గంటకు అక్కడి నుంచి ఎలగొట్టాడు ఆయన. అంబులెన్స్ తీసుకుని అక్కడి నుంచి 1 కిలోమీటర్ వచ్చాను సార్, వచ్చేసరికి నా భార్య చనిపోయింది సార్. నా కండ్ల ముందు కాళ్ళు చేతులు కొట్టుకుని ఊపి రాడకుండా నేను ఏడ్చుకుంటూ 2 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకోకుండా నేను బచాయించుకునే పరిస్థితిలో ఉండి నా భార్య చనిపోయింది సార్. ఆ నైట్ చనిపోయింది. 28 కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత శంకర్నాయక్ సార్ ఫోన్ చేసి, సార్ ఫోన్ చేసి, అవినాష్ సార్ ఫోన్ చేసి, ఎందుకైనా మంచిది లతీఫ్, కరోనా ఉందా లేదా తర్వాత సంగతి, నువ్వు మాత్రము నీ పిల్లల్ని తీసుకొని, మీరు భార్య మట్టి ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు చెక్ చేయించుకుని అంటే 29th రోజు ఏమంటే ఇమీడియట్గా శంకర్నాయక్ సారు, అవినాష్ సార్ ఫోన్ చేసి మన మీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చేయించుకోండి అంటే నేను పోయి నా పిల్లల్ని నేను చేయించుకున్నాను సార్. చేయించుకున్న తర్వాత 1వ తారీఖు రోజు నా అత్త 9 గంటలకు మా ఇద్దరు పిల్లలకు నెగిటివ్ వచ్చింది. నాకు రిపోర్టే రాలేదు. నాకు రిపోర్ట్ రాకపోతే ఏమంటే సార్కు గుర్తుండదు సార్, నాకు రాలేదు. 3 సార్లు ఫోన్ చేశాను సార్, కూడా ట్రై చేస్తే నాది అసలు రిపోర్టే దొరకలేదు. సార్ ఏమన్నారంటే సరే నెగిటివ్ వచ్చి ఉంటే ఏదైనా పక్క పెట్టుంటారు లతీఫ్ సార్, నీకు ఏమన్నా సింటమ్స్ ఉన్నాయంటే నేను బాగానే ఉన్నాను సార్, కాకపోతే భయం అవుతుంది సార్, ఇంతవరకు నాకు రిపోర్ట్ రాలేదంటే సరే ఏం కాదు, నువ్వు మాత్రం ప్రికాషన్స్ తీసుకోమంటే నేను ఎప్పుడైతే నేను షాంపుల్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత పిల్లలకు వచ్చి నాకు రాకపోయినా నేను క్వారంటైన్ అయిపోయాను సార్. అప్పటికే నాకు నా సొంత ఇల్లు కాబట్టి నాకు సపరేట్ రూమ్ ఉంది, సపరేట్ రూమ్లో నేను క్వారంటైన్ అయిపోయి నా ప్లేట్ వేరు, అన్నీ నేను వేరు పెట్టుకున్నాను. కానీ నా పిల్లలకు వంట రాదు, చిన్నపిల్లలు డిగ్రీ చేస్తున్నారు, వాళ్ళకు వంటనే తెలియదు. నేను దూరం నుంచి ఆ పిల్లలకు చెప్పుకుంటూ పోయి ఇలా వేయాలి 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 అనేసి ఏదో ఒకటి వండుకుంటూ తింటుంటే 15 రోజులకు ఒక డాక్టర్ గారు ఫోన్ చేసి మీకు పాజిటివ్ ఉంది, మీరు క్వారంటైన్లో ఉన్నారని అడుగుతున్నారు కింగ్కోట్ నుంచి ఒక డాక్టర్ గారు. అసలు మీరు ఎవరండి అని అన్న. నేను డాక్టర్లు మాట్లాడుతున్నాను బాబు అంటే సార్, 15 రోజుల కంటే మనిషి చచ్చిపోయిన పర్వాలేదా, ఇంకా వేరే వాళ్ళకి తగిలితే ఎట్లా సార్, ఇట్లా నేను మొదటి నుంచి ప్రికాషన్స్ తీసుకుంటున్నాను కాబట్టి బాగైపోయింది, నేను అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ టాబ్లెట్ వేసుకుంటూ నేను సపరేట్ ఉన్నాను, మీరు ఇట్లా చెప్తే ఎట్లా సార్ అనేసి ఎమ్మంటే జరవారికి ఫోన్ చేశారు సార్కి. సార్ నవ్వారు, 15 రోజులంటే నీకు ఆల్రెడీ క్వారంటైన్ అయిపోయింది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, మీ భార్యనంటే మేము బచాయించలేకపోయినా కానీ నిన్ను మాత్రం ఏ మాత్రం చీమ చిట్టుకున్నా కానీ నిన్ను అన్ని విధాలుగా ఆదుకోవడానికి మేమున్నాము అని సిపి సార్ నాకు ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యంతో అప్పటికి నాకు ఆయన చెప్పడంతో కాలు చేయడానికి చెమటలు వచ్చేసినాయి. ఎప్పుడైతే సిపి సార్ ఆ ధైర్యం ఇచ్చారో అప్పటి నుంచి నాకు మంచిగా అయిపోయింది. ఏమంటే మేడం గారితో మాట్లాడమంటే మేడం గారు మాట్లాడితే మేడం గారు కూడా చెప్పారు నీకు సింప్టమ్స్ ఏం లేవు, నీకు ఏ ఆపద ఉన్నా కానీ మాకు ఫోన్ చేయమని మేడం గారు చెప్పారు. అర్చన డీజీపీ శంకర్నాయక్ సార్ చెప్పారు, అవినాష్ సార్ అందరు ఫోన్ చేశాను నేను సార్, ఇలా అంటున్నారు నీకు ఏం అనేది ఏ సింటమ్స్ ఉన్నా కానీ మాకు ఫోన్ చేయి, మేము వస్తాం, నీకైతే 90% 15 డేస్ అయింది కాబట్టి ఏం కాదన్నారు. కాబట్టి ఒక హెడ్ కానిస్టేబుల్ నా భార్య ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కానీ మా సిపి గారు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి అన్ని విధాలుగా మాకు సహాయం చేసినందుకు వాళ్లకు నమస్కారాలు చేస్తూ సార్, మేము మీరు ఎప్పటికీ మర్చిపోలేము, మేము ఇదే కాదు సార్, మా రాచకొండ కమిషనరేట్లో మేము ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం సార్. ఈరోజు వేరే యూనిట్ల కంటే మా రాచకొండ కమిషనరేట్లో అన్ని విధాలుగా పోలీస్ వారికి మాత్రం అన్ని సహాయ సహకారాలు సార్. నాకు ఎలాగైతే వచ్చిందని ఆ 15 రోజులకు చెప్పినా కానీ నాకు మెడిసిన్ కిట్టు డ్రై ఫ్రూట్స్ 5000 రూపాయలు ఎమ్మటే వేయించిన ఘనత సార్దే. కాబట్టి ఎన్నడికీ రాచకొండ కమిషనరేట్లో మీ పేరు చిరస్థాయిలో నిలబడుతుందని తమకు నమస్కారాలు చేస్తూ ముగిస్తున్నాను సార్.